భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుస్తుందని కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ని గతంలో 100,000 మెజారిటీతో గెలిపించాం, ఈసారి 200,000 మెజారిటీతో గెలుస్తామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డినబోయిన గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గంటా అశోక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి హాజరై మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని ఏం అడిగారు, మీరు గాడిద గుడ్డు అడిగారు అదే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జనజాతర సభలో వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి మీరు గాడిది గుడ్డే అడిగినట్టున్నారు, అందుకే వారు గాడిది గుడ్డిచ్చింది. మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి, పెద్దన్న పాత్ర పోషించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వారి దగ్గర నుండి కావాల్సిన వనరులు తీసుకోవాలని చెప్పిన మీరే ఈరోజు గాడిది గుడ్డిచ్చిందంటే మరి మీరు అది అడిగి ఉంటారని చెప్పి మా యొక్క ఆలోచన. అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని గెలిపించడానికి స్టార్ క్యాంపెయినర్ ఎవరయ్యా అంటే మీ రాహుల్ గాంధీ గారు. మీ రాహుల్ గాంధీ గారి ప్రచారాల వల్లనే మా నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీతో 400 సీట్లతోటి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఏది మాట్లాడినా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే విషయాలు మాట్లాడడం, ఏది మాట్లాడినా కానీ రిజర్వేషన్లు రద్దనడం, ఏది మాట్లాడినా రాజ్యాంగాన్ని రద్దనడం, సాక్షాత్తు కొత్త పార్లమెంటులో రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి వారికి అత్యంత గౌరవం ఇచ్చే వాళ్ళ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తున్నాను. దాన్ని తెలుసుకోవాలి, ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన హామీలు లేవు, 2500 లేవు, తులం బంగారం లేదు, 200,000 మాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, దాని గురించి మాట్లాడరు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతోటి పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీట్ను ప్రథమంగా గెలవబోతుందని చెప్పి తెలియజేస్తూ, 100,000 మెజార్టీతో పోయినసారి గెలిచినాం, 200,000 జైచులకు మెజార్టీతో ఈసారి తప్పకుండా గెలుస్తాం.